ప్రకాష్ బై రోడ్ లండన్ వెళ్ళొచ్చాడు మొన్న. లండన్ బై రోడ్? ప్రకాష్ సీరియస్? యా, హేయ్, వాడి గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళుంటాడులే, లేకపోతే అంత దూరం ఎందుకు వెళ్తాడు? బాబు, నాకు నా వైఫ్ కి ఫిట్టింగ్ పెట్టకు. హరి, మనం కూడా ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దామా లేలదాకి? వావ్, సూపర్ ప్లాన్. యాక్చువల్లీ మనందరం 3-4 కార్స్ లో వెళ్దాం. వాట్? 3-4 కార్స్? యు మ్యాడ్? వాట్? హై, ఒక నిమిషం రా, ఇంపార్టెంట్ కాల్. యు గైస్ కంటిన్యూ. యా, హలో. యా, టెల్ మీ. మిస్సింగ్ యు రా. మిస్ యు టూ. ఓకే, ఇటు వస్తున్నావా? ఈరోజు కష్టం రా. కాదు, కలుద్దాం. నిజంగా కష్టం ఈరోజు. యాక్చువల్గా రేపుడు కష్టం, మండే కలుద్దాం ప్లీజ్. ఐ రియలీ నీడ్ టు సీ యూ. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఓకే? దట్స్ నాట్ వాట్ ఇట్ ఇస్. రేపటి నుంచి మార్నింగ్ వాకింగ్ వెళ్దాం. ఈ మధ్య తినడం ఎక్కువైంది. మళ్ళీ మొదలు పెట్టారా? నువ్వు కూడా జాయిన్ అవ్వు హరి, మాతో పాటు. ముందు తాగడం తగ్గించమని చెప్పు హరి. ఏ, చాలా అన్యాయం. నువ్వు చెప్తున్నావు పిన్ని, డ్రింక్ తగ్గించాలని? రే, చంపేస్తానని. కరెక్ట్ సార్. ఎవరు మేడం మీకోసం ఫోన్ చేశారు. నెక్స్ట్ వీక్ మనందరం ఫామ్ హౌస్ వెళ్దామా? హలో, నేను జాస్ని. జాస్నికి మన పిచ్చా, మా మేటికి ఎందుకు ఫోన్ చేసినావు? నీ మొబైల్ ఆఫ్ చేసింది అందుకే. సరే, జల్దీ చెప్పు, ఏమైంది? ఎప్పుడు వస్తున్నావు? రేపు కలుద్దాం పక్క. నేను రేపటి వరకు వెయిట్ చేయలేను. ఏమైందంత జల్దీ? ఏందంత అర్జెంట్? ఐఎమ్ ప్రెగ్నెంట్. హలో, హలో హరి, రేపు కలిసి మాట్లాడదాం. ఎక్కడైనా ల్యాండ్ తీసుకుందాం. ఒక 3 ఇయర్స్ లో డెవలప్మెంట్కి వస్తుంది, వాల్యూ కూడా 6 టైమ్స్ అవుతుంది. డెవలప్మెంట్ ఎందుకు బాబాయ్? వసుదా అక్కడ తన డ్రీమ్ హోమ్ కట్టుకుంటుంది. ఎవరండి ఈవినింగ్ నుంచి కాల్ చేస్తున్నారు? నా సెక్రటరీరా, నవ్య. అదేంటి, నవ్య తన నేటివ్ ప్లేస్కి వెళ్ళింది కదా? యాక్చువల్గా నాదే తప్ప ఆకాష్, తను ఎక్కడున్నా కూడా నా స్కెడ్యూల్ని గుర్తు చేయమని చెప్పి చెప్పింది. రేపు సండే కానీ ఒక వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది 2 అవర్స్ అని. అది అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటాను నేను. అంకుల్, రేపు మార్నింగ్ వాక్ యాక్చువల్గా రాలేను నేను, చిన్న పని గుర్తొచ్చింది. నవ్య ఎప్పుడు ఫోన్ చేసింది నాకు. ఇట్స్ ఓకే హరి, వెళ్ళనియమ్మా, కంపెనీలో హరిదే కదా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. లెట్ హిమ్ గో. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ప్రొటెక్షన్ యూజ్ చేసినాం కదా మనం. నీకు తెలియదా ఎన్నిసార్లు యూజ్ చేసామో? లేదన్నప్పుడు ఎప్పుడైనా ఆగావా? ఫక్, కన్నేమో నమ్ముతోని మైదలే ఎంత ట్రై చేసినా, ఇక్కడనేమో ఒక్కసారి ప్రొటెక్షన్ లేకుండా ఏం చేసినామో కానీ. The fucking sex. Yeah, because we fucking love each other. Mara akkada ledga. No mood for jokes, okay? Jokes kad hari, mara the real love. That's why I'm pregnant, okay? I know that, Jasmine, but they'll sort this call kada. Sort out ah? Enti? Enti sort out cheyali? Asal nee problem enti? Na problem e, naake problem ledu. What about society? Fuck the society. Nee pellla nodalestano na kosam. Society ekkadi chochindi madhyalo? Aren't you gonna leave your wife for me? Jasmine, daniki time kavali. Appudu akitla unta cheppu naaku. Chudu, మా నాన్న నన్ను వదిలేసినట్టుగా నా బిడ్డ నేను వదిలేసుకోలేను, అర్థమైందా? నువ్వు అనుకున్నది జరగదు, ఓకే? ఐ వోంట్ కిల్ దిస్ బేబీ, సింపుల్. ఓకే, డోంట్ కిల్. ఎట్లా బతుకుతామో చెప్పు నాకు. బయట ఎక్కడైనా ఇంకో జాబ్ చూసుకో, హ్యాపీగా కాపురం చేసుకుందాం మనం ఏబీతో కలిసి. ఏం మాట్లాడుతున్నా వింటున్నావు? అసలు దిమాగ్ ఖరాబ్ అయినా నీకు? ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. మనది రియల్ లవ్, మన బేబీ మనకి బ్లెస్సింగ్, అంతే. నా మైండ్ బ్లాంక్. లిసన్, ఐ యామ్ రియల్లీ బ్లాంక్. నేను తర్వాత మాట్లాడతాను, టైం టు ఫకింగ్ థింక్. బై, సీ యు. ఓకే, వెళ్ళు, బట్ డెసిషన్ కరెక్ట్ గా తీసుకో. నేను క్లియర్ గా ఉన్నా, అంతే క్లియర్ గా నువ్వు ఉండు. అప్పుడే వచ్చేసారా? వసునితో మాట్లాడాలి, లోపల రా. ఏం మాట్లాడాలి? ఏం లేదు, మన గురించి. ఏ, ఏదైనా ప్రాబ్లమా? యా, ఆఫీస్ లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించా? అదైతే ఏం ప్రాబ్లం లేదు, డో వారీ. ఐ డోంట్ నో, ఈ మధ్య నేను యాక్చువల్గా వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. నాన్న ఆకాష్ ఉన్నారుగా, కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత కంటిన్యూ చేయొచ్చు. అంటే అందరికీ మీరంటే ఎంతో ప్రేమ, మీకు తెలుసుగా. అంటే ఐ మీన్ వసు, ఈ మధ్య తరచుగా ఏవో కాల్స్ వస్తున్నాయి, వాటి గురించి ఏమైనా? ఆ టైంలో స్ట్రేంజ్ గా రియాక్ట్ అవుతున్నారు, మీకు ఏమైనా అఫేర్ ఉందా? నిజం చెప్పండి. వాట్స్ రాంగ్ విత్ యు టుడే రా? వై బీయింగ్ సో సిలీ?
మీద ప్రేమ తగ్గింది కదా మీకు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా రోజా? వాట్స్ రాంగ్ విత్ యూ చెప్పు. యు నో దట్ ఐ లవ్ యూ రైట్? మరి ఏంటి ప్రాబ్లం? ఐ డోంట్ నో, ఐ జస్ట్ ఫీల్. నేను ఈ విషయంలో నీతో న్యాయం చేయలేకపోతున్నాను అంతే. పిచ్చా నీకు, అలా ఎందుకు అనుకుంటున్నావు? నేను ప్రెగ్నెంట్ అవడం లేదనేగా. ఐ జస్ట్ ఫీల్ రియల్లీ గిల్టీ, దట్స్ ఆల్. చూడు హరి, మనం డాక్టర్ని కన్సల్ట్ చేసాం, మనం అబ్సల్యూట్లీ ఫైన్ ఉన్నాం అని నువ్వు ఎప్పుడూ చెప్తుంటావు లక్ ఫేవర్ చేయాలని. మేబీ బికాస్ ఆఫ్ దాట్ ఐఎమ్ సో సారీ. ఈ టాపిక్ మళ్ళీ మీ దగ్గర ఎప్పుడు తీసుకురాను. అలాగే. ఎందుకురా ఈ విషయం నా దగ్గర దాచో? మీకేం చెప్పాలనుకున్నారా? ఇదంతా ఒక నరకం చూస్తున్నారా? అయ్యా నిజంగా వాట్ ఏ బ్లండర్ రా. ఆ పిల్ల కోసం వజన్ ఓలు పెట్టేసామని డిసైడ్ కూడా అయిపోయిండరా? ఇంటికి వెండి వసకు చెప్దామని చెప్పి నేను గంధన ముఖం చూసిన నోట్లకి వెళ్ళి మాట్లాడలేరా? అంత ఈజీ కాదు కదరా. అరే ప్రాక్టికల్గా ఆలోచించి నాకు వేరే పిల్లలతో ఫ్యూచరే లేదురా నాకు. అసలు ఏడొక కంఫర్ట్ లైఫ్ అలవాటు అయిపోయింది కదా. మీరు వసతో లవ్ లేనప్పుడు? లవ్ లేదని అనన్రా నేను, కానీ వేరే పిల్లలతో నాకున్న ఫీలింగ్స్ ఏమో నాకు అర్థమేసి వస్తలేదురా. అసలు చల్దానమ్మా, లవ్ కాదేం కాదురా, లస్టేరా ఇది రెండురా. అరే లవ్ లస్ట్ ముచ్చట కాదురా. అసలు ముచ్చట ఏంటంటే నా పిల్లని వదిలిపెట్టేసి నేను ఏం చేయాలి? ఈ లైఫ్ స్టైల్ ఇదంతా దేని గురించి వాళ్ళు పెట్టుకోవాలరా నేను? నువ్వు లవ్ చేసే అమ్మాయి కోసం రా. సరే రోల్ పెట్టేసుకుంటారా? ఎట్లా బతకాలి చెప్పు. మళ్ళీ రోళ్ళ మీద పడి తిరగాలరా? తక్కువ తిరిగినారు ఇప్పటి వారికి, తెలియదారా నీకు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరే ఈరోజు రేపు ఆ కంపెనీకి బాస్ అవుతున్నారా? నేను వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, ప్రేమిస్తారా నిజంగా చెప్పాలంటే. అర్థమవుతుందా నేను అనేది? ఒక రోడ్ ట్రిప్కి పోతున్నాం 3 వీక్స్, వాపస్ రాగానే వస్తాక మన గురించి చెప్పేస్తాను ఓకేనా? 3 వీక్సా? ఏం మాట్లాడుతున్నావు హరి? నాతో గేమ్స్ ఆడడం అనే ఓకేనా? అరే నేను ఇతను గేమ్స్ ఎందుకు ఆడతా? ఇప్పుడే చెప్పచ్చు కదా తనతో. ఇదేమో చిన్న విషయం, ఎప్పుడు పడితే చెప్పడానికి ఆలోచించకుండా. సో ఎందుకన్నా నా కోసం తను వదిలేస్తా అని, ఎందుకన్నా అక్కడంతా బోర్ అని, ఎందుకన్నా నువ్వు నాకు అడిక్ట్ అయ్యావని? ఈ ట్రిప్కి వెళ్ళడం అంత ఇంపార్టెంట్? నేను ప్లాన్ చేయలేదు ఇది, వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేకపోతున్నాను అంతే. ఓ అయితే ఫ్యామిలీ ట్రిప్ అనమాట? లిసన్, ఫ్యామిలీలో మన గురించి ప్రతి తెలుసుందో చాలా పెద్ద విషయం అవుతుంది. వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. అది వాళ్ళ ప్రాబ్లం, నాకేంటి? మన గురించి క్లారిటీ ఇవ్వకుండా ఎందుకు వెళ్తున్నావు తనతో ట్రిప్కి? మెల్ల మాట్లాడు. లుక్, ఐఎమ్ రియలీ జెలస్. ఓకే, మీరిద్దరు అక్కడికి వెళ్ళిన తర్వాత రొమాంటిక్ గా మరి చేతిలో చేసుకుని తిరిగితే ఐ కాంట్ టేక్ దిస్ ఆల్. యువర్ మైండ్ ఇస్ జస్ట్ మైండ్, దట్స్ ఇట్. యెస్ మ్యాన్, కామ్ డౌన్. నో, ఇది కరెక్ట్ కాదు. నాకు తెలుసు, ఐ యామ్ గోనా గెట్ ఫక్డ్ అప్. నాకు 3 వీక్స్ అడుగుతున్నా. ఫక్. వచ్చేసారా? 2 మినిట్స్. రోడ్ ట్రిప్ క్యాన్సిల్ అయింది తెలుసా? ఎందుకు, ఏమైంది? అదే ట్రిప్ ప్లాన్ చేశాడు కదా శేఖర్, తనకి ఫ్రాక్చర్ అయింది. సో 3 మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారంట. అందుకే తన కోసం 3 మంత్స్ ఆగుదాం అనుకుంటున్నాం అందరం. సమ్మర్కి పోస్ట్పోన్ అయింది ట్రిప్. శ్రావ్య, కెన్ యూ జస్ట్ మూవ్ ఆల్ దీస్ థింగ్స్ టు స్టోర్ రూమ్ ప్లీజ్? బ్రహ్మకటికిన పాదము, బ్రహ్మకటికిన పాదము. వసు, నీ బర్త్డేకి ఏ గిఫ్ట్ కావాలి? ఏమో నాకు తెలీదు. నీ బర్త్డేనా వసు? థ్యాంక్స్, మర్చిపోయినందుకు. నేను మర్చిపోతానా? యాక్చువల్గా నేను బర్త్డే గిఫ్ట్ కూడా ప్లాన్ చేసినాక. మర్చిపోయాను అనుకున్నా. నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా. వారం అయిపోయింది అప్పుడే. పక్కకి ఎవరో ఒకరు ఎప్పుడైనా ఉంటూనే ఉంటున్నారు, నేనేం చేయాలి చెప్పు. ఐ కుడెంట్ కాల్ యూ. ఎప్పుడు వస్తున్నా? మోస్ట్లీ అరౌండ్ 2-3 వీక్స్ మోర్. ఇంకా 2-3 వారాలా? టూర్ మొత్తం 3 వీక్సే అన్నావు కదా. యా ఐ నో, లైక్ యు నో ఎవ్రీవన్ ఇస్ ప్లానింగ్ టు ఎక్స్టెండ్ ది ట్రిప్ నౌ. హరి, అమ్మా నాన్న వెళ్తున్నారు. యా ఐ యామ్ కమింగ్. హే, ఎవరది? అసలు నువ్వు ఎక్కడున్నావు? చెప్పినా కదా లద్దాఖ్ అని.
రాగానే చెప్తా అన్నావు కదా బస్దాకి, ఇది ఎంత త్వరగా ఎండ్ అయితే అంత బెటర్. మళ్ళీ మాట్లాడదాం ఓకేనా? నన్ను మిస్ అవుతున్నావా? యా ఓకే బై.